అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం ఈ రోజు జరుగుతున్న భూమి పూజను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పలు చోట్ల రామ భక్తులు హనుమత్ ధ్వజారోహణ, శ్రీరామ నామ సంకీర్తన అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఈ సందర్భంగా హైందవి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు లక్ష్మణ్, హనుమత్ సేవా సమితి సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం హిందువుల ఆధ్యాత్మిక కళని, అది నేటికి నెరవేరుతోందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హైందవి ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు, హనుమత్ సేవా సమితి సభ్యులు, పట్టణ బీజేపీ అధ్యక్షులు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామ మందిర నిర్మాణం. అటువంటి మహత్తరమైన ఈ కార్యం ఈ రోజు అయోధ్యలో జరుగుతోంది. అదేవిధంగా ఆ రామ మందిర నిర్మాణానికి అభినందనలు తెలుపుతూ యూ కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో 54 అడుగుల స్తంభంతో హనుమంతుడి ధ్వజం ఎగరవేయడం జరిగింది. హైందవి హిందూ ధర్మ పరిరక్షణ సమితి గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. అదేవిధంగా రామ మందిర నిర్మాణానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ గ్రామమంతా కూడా హనుమ ధ్వజాలు ఎగరవేయడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా గ్రామంలో స్వామివారి యొక్క భజన, అఖండ దీపారాధన ఇటువంటి కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. జై శ్రీరామ్. మన భవిష్య బ్రహ్మ ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి గారి కళ రామరాజ్ శ్రీరామరాజ్యం. ఆ శ్రీరామరాజ్యం స్థాపనలో భాగంగా మన జై హనుమాన్ సేవా సమితి, మనకి ఆంజనేయ స్వామి పేరే వచ్చింది కాబట్టి, రామరాజ్యం కోసం మనం అయోధ్య నిర్మాణం ఎలాగైతే శంకుస్థాపన ఈరోజు జరుగుతుందో అదేవిధంగా పిఠాపురంలో మన గుట్లవారి వీధిలో శ్రీ సీతారాముల ఆలయం 150 సంవత్సరాల చరిత్ర ఆలయాన్ని మనం పునర్వైభవం తీసుకురావడం జరిగింది. 5 శతాబ్దాలుగా ఒక 8 తరాలు వెనక్కి వెళితే మనకు రామాలయం ఒక దాఖలాలు ఉన్నప్పటికీ, ఈ రోజున ఒక నరేంద్ర మోడీ గారు ఒక రామావతారంగా ఆయన ముందుకు వచ్చి ఈరోజు అయోధ్య నగరంలో రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి ఆయన ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే ఎందరో గురువులు, ప్రజ్ఞావంతులు, వేద పండితులు, మహాప్రజ్ఞావంతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రానున్న కాలంలో అయోధ్య నగరాన్ని మనం చూడగలుగుతాం. అలాగే జై శ్రీరామ్. జై హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ 150 ఏళ్ళ క్రితం అయిన ఈ గుడిని తీసుకొని మరమ్మతులు చేయించి మళ్ళీ ఈ అయోధ్య రామాలయానికి స్వామివారికి సమర్పించడానికి మేము పూనుకున్నామండి.